రాష్ట్రంలో చేనేతలకు చేతి నిండా పని దొరకనుంది. పండుగలకు ప్రభుత్వం ఇచ్చే చీరలన్నింటినీ రాష్ట్రంలోనే తయారు చేయించాలని నిర్ణయించింది. దీంతో నేత నెలకు భారీగానే ఆర్డర్లు అందనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది చేనేత జౌళి శాఖ. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ప్రభుత్వం ఇచ్చే చీరలు రాష్ట్రంలోనే తయారు కానున్నాయి. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలోని నేత కార్మికులకు ఆర్డర్లు కూడా ఇచ్చింది. 230 కోట్ల రూపాయలతో 120 లక్షల చీరల్ని తయారు చేయనుంది. గతేడాది సగం చీరల్ని మాత్రమే రాష్ట్రం నుంచి సేకరించగా మిగతావి సూరత్ నుంచి తెప్పించింది. అప్పట్లో టైం లేకపోవడంతో సూరత్ నుంచి తెప్పించామన్నారు అధికారులు. చీరలన్నీ స్థానికంగా తయారయ్యేలా ఈసారి ముందస్తుగా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఆడపడుచులకు చీరలు ఇవ్వడంతో పాటు నేతన్నలకు పని కల్పించే ఉద్దేశంతో ఇక్కడే చీరల్ని తయారు చేస్తున్నామని చెబుతోంది సర్కార్. దీనికోసం ఇప్పటికే 220 కోట్లను విడుదల చేసింది. 122 కోట్ల విలువైన 52 లక్షల పాలిస్టర్ చీరల తయారీ ఆర్డర్ ను సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చింది. త్వరలో బతుకమ్మ చీరల డిజైన్లపై చేనేత జౌళి శాఖ నిర్ణయం తీసుకోనుంది. చీరల నాణ్యత, రంగుల విషయంలో సమస్యలు రాకుండా చూస్తామంటున్నారు అధికారులు. ముందు 1000 డిజైన్లను తయారు చేసి మహిళా ప్రజాప్రతినిధులు అధికారుల అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించారు. చీరల పంపిణీపై ముందుగానే జనంలో ప్రచారం కల్పించాలని చూస్తోంది చేనేత జౌళి శాఖ. వచ్చే నెల నుంచి చీరల ఉత్పత్తిని ప్రారంభించి 10 సెప్టెంబర్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 9 అక్టోబర్ నుంచి చీరలు పంపిణీ అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. 6 నెలల టైం ఉండటంతో అన్ని చీరల తయారీ అనుకున్న సమయానికి పూర్తవుతుందని భావిస్తున్నారు అధికారులు.